పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ చిత్రంలో లాయర్ నందగోపాల్ అనే కీలక పాత్ర పోషించారు ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజు గారు ఈ పాత్ర గురించి తన కెరియర్ విశేషాలను ప్రకాశ్ రాజు గారు తాజాగా మీడియాతో నందాజీ నంద గోపాల్ అని పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచినప్పుడు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు దర్శకుడు అందుకే ఆ పేరు పెట్టారు అంటూ ఈ మూవీకి సంబంధించిన చాలా విశేషాలను బయట పెట్టారు ప్రకాష్ రాజు గారు ప్రకాశ్ రాజు గారు చాలా బాధ్యత కలిగిన నలుగురుకు సహాయం చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలను కూడా బయట ఆయన చేస్తూ ఉంటారు అలాగే అధికార ప్రభుత్వం ఎలాంటి పొరపాటు చేసినా కూడా తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ఉంటారు ఇక పవన్ కళ్యాణ్ గారిపై కూడా ఆ మధ్య విమర్శలు గుప్పించిన ప్రకాశ్ రాజు గారు Claro. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు అలాగే వకీల్ షాప్ షూటింగ్ లో ఆయన ఎదురైనప్పుడు ఎలా ఉండేది అనే విషయంపై కూడా వివరణ ఇచ్చారు ఇద్దరు వకీల్ షాప్ షూటింగ్ లో పాల్గొన్నారు ఆ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే ఇద్దరు మధ్య వాతావరణం ఎలా ఉండేది అనే సందేహాలు ఎన్నో వచ్చాయి అయితే ఇద్దరు కూడా షూటింగ్ లో రాజకీయాలకు సంబంధించిన విషయాలను మాట్లాడుకోవడం లేదని చాలా కూల్ గా మాట్లాడుకుంటున్నట్లు చిత్ర యూనిట్ వివరణ ఇచ్చింది ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజు గారు కూడా స్పందించారు పవన్ కళ్యాణ్ నేను ఎంతగానో ప్రేమిస్తాను అందుకే విమర్శలు కూడా చేస్తాను ఆయన నా అభిప్రాయాలను గౌరవించారనే చెప్పిన విధానాన్ని నేను కూడా చూశాను ఆయన ఒక లీడర్ అయనంటే ఇష్టం ఉంది కాబట్టి ఒక లీడర్గా ఎలా ఉండాలో చెప్పాను. వకీల్ Saab సెట్లు మా ఇద్దరి మధ్య మంచి విషయాలపై చర్చలు సాగేవి కొన్ని పుస్తకాల గురించి కూడా ఆయన అడిగి తెలుసుకున్నట్లు ప్రకాష్ రాజ్ గారు వివరణ ఇచ్చారు. మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన NSR మీడియా ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్. మన NSR మీడియా YouTube ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఆశీర్వదించండి. Please subscribe and thank you.